ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. న్యూ ఇయర్ సందడి మొదలైంది. ఇప్పటికే కొన్ని దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాయి. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాణి హైదరాబాద్ లో ఏ విధంగా సందడి మొదలైందో మరింత సమాచారాన్ని అందిస్తారు. రాణి, శిరిష, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాము. ఇక్కడ పరిసర ప్రాంతాలు మాత్రం, పరిసర ప్రాంతాలతో పాటు అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి వారు మాత్రం చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము అటు ట్యాంక్ బండ్ అందాలతో పాటు కొత్తగా కట్టినటువంటి సచివాలయం, అదేవిధంగా అంబేద్కర్ స్టాట్యూ, అదేవిధంగా అమరవీరుల స్థూపం. ఇక్కడ హైదరాబాద్ లో చుట్టూరా చూస్తే మాత్రం జరి చూడడానికి కొంత ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణంతో పాటు చూడదగ్గ ప్రదేశాలను కూడా ఇక్కడ చూడడానికి చాలా మంది వచ్చేసారు. ఒకసారి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము కుషాగూడెం అది ఉండేది, చార్మినార్ చూసుకుంటే ఇవన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు చాలా మంది వస్తున్నారు? మంచిగా ఉందమ్మా. మేము అక్కడ చార్మినార్ పోయినాం, అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం, అన్ని చూసుకొని వస్తున్నాం. ఇంకా చెప్పండి, బాగుంది, చాలా బాగుంది. ఫ్రీ బస్ చూస్తున్నాం, చాలా మంది అయితే ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి వచ్చి అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. శిర్ష, ప్రస్తుతం అయితే మన కొంతమంది కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ కొత్త సంవత్సరం వేడుకలు ఏ విధంగా జరుపుకోబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? హాయ్ అండి, ఐఎమ్ పూజిత, ఐఎమ్ ఫ్రమ్ కర్మన్గఢ్. నేను ఏఎన్ఎం నర్సింగ్ చదువుతున్నాను. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు వచ్చేసి కరోనా అనేది చాలా ఎక్కువగా మనకి వచ్చే సిచ్యువేషన్స్ అని అనిపిస్తున్నాయి కాబట్టి అందరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే కొంతమందికి కూడా మనము రాకుండా చూడాలి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో వేరే వాళ్ళకు కూడా మనం చెప్పాలండి. ఇప్పుడు తమ్ముడు చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి అసలు మరీ ఇట్లా బుద్ధుని కత్తుకుపోయే విధంగా కూడా అక్కడ కూర్చున్నావు, అసలు ఏంటి, ఎట్లా అనిపిస్తుంది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్? మంచిగానే అనిపిస్తుంది అక్క, ఎంజాయ్ చేద్దామని వచ్చినాము. కొంచెం ఇంకా ఎంజాయ్ చేయాలి టైం ఉంటే. నేను వచ్చేది కరోనా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదొకటి. మీ ప్రొఫెషనల్ ఏంటి? ఇద్దరు కరోనా అంటున్నారు అసలు. మా ప్రొఫెషన్ వచ్చేసి నర్సింగ్ అండి. ఏఎన్ఎం నర్సింగ్ అయిపోయింది, ప్రెసెంట్ అయితే జిఎన్ఎం ఫస్ట్ ఇయర్. నేను గాంధీలో చేస్తాను. నేను ఎప్పుడైనా వస్తా ఉంటా, మా అక్క వాళ్ళు ఎప్పుడు చూడలేదని తీసుకొచ్చిన నేను. ఇది చూస్తున్నాం కొత్త ప్రదేశాలు, అదే విధంగా ఈ రోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మాత్రం చాలా మంది ట్యాంక్ బండ్కి వచ్చేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషనల్ నుంచి ఇక్కడ నేరుగా రావడం, అదే విధంగా మరి ఎట్లా అనిపిస్తుంది? మరికొంతమందిని అడిగి అయితే తెలుసుకుందాం, ఎట్లా అనిపిస్తుంది ఇయర్? ఇయర్ చాలా బాగుంది. కొత్త కొత్తగా అన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా మంది ఉన్నారు. ట్యాంక్ బండ్ మొత్తం యువకులు ఎక్కువ కనిపిస్తున్నారు, యువకులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ ఇబ్బంది లేకుండా యువకులంతా మంచిగా జరుపుకోవాలని, ఇతరులకు హాని కలగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. చూస్తున్నాం శిరిష, ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా మంది ఇక్కడ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసారు. దాదాపు కేక్ కట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా కనపడుతున్నాయి. కానీ ఇక్కడికున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి కావచ్చు, కొన్ని అల్లర్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే అటు ట్రాఫిక్ సిబ్బందితో పాటు అదేవిధంగా పోలీసులు కూడా కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి. అదేవిధంగా హైదరాబాద్ నుంచే కాకుండా గ్రామాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి చాలా మంది ఇక్కడ సెలబ్రేషన్స్ కి వస్తున్నారు, వాళ్ళు కొంత అంటే ఎందుకంటే చాలా మందికి మీడియా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తాయి అని చెప్పేసి కొంత అపోహ అయితే ఉంది. ఎందుకంటే దాదాపు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, నగరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు అనేక మంది ఉంటారు కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది కామన్ కాబట్టి. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మాత్రం ఇక్కడ ఎక్కడైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారితో మాత్రం కొంత కలకలలాడుతుందని చెప్పాలి శిరీష. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, అక్కడ ఎవరైనా పిల్లలు డాన్స్ చేస్తూ కానీ ఏమైనా సందడిగా ఉన్నారా, వాళ్ళతో ఏమైనా మాట్లాడించడానికి చూడండి. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడికి అంటే దాదాపు ఒక 8-9:30 వరకు మాత్రం ఇక్కడికి చాలా మంది చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు చాలా మంది వస్తున్నారు, బాగుందా ఇక్కడ? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరు వస్తూ వచ్చావా, నువ్వు ఒక్కడే వచ్చావా? నువ్వు ఒక్కడే వచ్చావా ఇక్కడికి? మరి మీ ఫ్రెండ్స్ ఏరి?
మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చెప్పు, మీ ఫ్రెండ్స్ పేరు ఏంటి? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చిన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ప్రస్తుతానికి మాత్రం దాదాపు 8:30 to 9:10 ప్రాంతం వరకు మాత్రమే ఇక్కడ ట్యాంక్ బండ్ కు అలో ఉంటుందని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే పాస్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం కుటుంబాల నుంచి కూడా కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 9:30 to 10 వరకు మాత్రం ఫుల్ క్రౌడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి శిరీష. అక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వాహకులు కూడా అంటే సెలబ్రేషన్స్ కాబట్టి కొంచెం డ్రింక్ చేసే అవకాశం కూడా ఉంది, అటువంటి ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము, దాదాపు పోలీసులు అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ మాత్రం కొన్ని ఏరియాలో మాత్రం రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ చూస్తాము వెహికల్ పార్కింగ్ కానీ అదేవిధంగా దాదాపు కుటుంబ సభ్యులు ఒక 15 to 20 మందికి ఉన్నా కూడా అక్కడ ఎక్కడ కూడా గుమిగూడకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంత గ్యాంగ్ ఉన్నటువంటి సమయంలో మాత్రం కొన్ని అల్లర్లు అయితే అవకాశం అయితే కనబడుతుంది. చూస్తున్నాం మనం ఒక ఇట్లు 2-వీలర్ వెహికల్ లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అధిక సంఖ్యలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2-వీలర్ పైన ఓన్లీ 2 members or 3 members మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఇట్లాంటి రూల్స్ పాస్ చేయడం ముఖ్యంగా కూడా చూస్తే మాత్రం ఇక్కడ కేక్ కట్ చేసుకోవడానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టినట్లు కూడా మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ట్యాంక్ బండ్ పరిసరాలను చూడడానికి ఫ్యామిలీతో వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టడంతో కొంత కాస్త గతంతో పోలిస్తే కూడా కొంత ఇక్కడికి వచ్చేటువంటి జనాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని రూల్స్ పెట్టడం అదేవిధంగా కొంత టైం లిమిట్ కూడా పెట్టడంతో ఇక్కడ వచ్చేటువంటి వారి సంఖ్య తగ్గడం, అదేవిధంగా అక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే సచివాలయం కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు ఈ ఏరియాలో కూడా అధిక జనాభా ఉండకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం అటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడేటువంటి వారి సంఖ్య కొంత అధికంగా ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ కూడా గుమికూడకుండా ప్రజలైతే వాళ్ళ రూల్స్ పాటించడం దాంతోపాటు టైం లిమిట్ ను కూడా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రాణి.